సో నెల్లూరు పార్లమెంట్ ఏరియాకు సంబంధించి కూడా ఎవరు గెలుస్తారు అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో నెల్లూరు నుంచి కూడా ప్రధాన పార్టీలు చూసుకున్నట్టయితే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా విజయసాయిరెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. అలాగే ఆ కూటమి నుంచి కూడా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకం ప్రకారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఆ రాజకీయ జీవితం అలాగే వారికి ఈ యొక్క జాతకం తోడవుతుందా లేదా అని కూడా మనతో పాటు గురీజీ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం, వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉంది, వారు ఎవరు ఏ అభ్యర్థులు గెలుస్తారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే గురీజీ. నమస్కారం. సో ఇక్కడ నెల్లూరు, ముఖ్యంగా నెల్లూరు చూసుకున్నట్టయితే మాత్రం సో అక్కడ విజయసాయిరెడ్డి అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. సో ఫస్ట్ మనం ఆ విజయసాయిరెడ్డి చూద్దాం. సో విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ అడగండి ఒకసారి ఏ విధంగా ఉంది. విజయసాయిరెడ్డి గారి జ్యోతిష్య బలం అధికార పక్షం వైసీపీ పార్టీ తరపు నుంచి, వారి జాతక బలం పార్లమెంటు అభ్యర్థి యోగబలం కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. విజయసాయిరెడ్డి జ్యోతిష్యంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చిందండి, అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. వారి జాతకం మాత్రం విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉందండి. వారి పేరు మీద అడగడుగున ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చికాకులు వస్తాయి, వచ్చినా కానీ మాత్రం వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి పేరు మీద. ఓకే, విజయం సాధించే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇప్పుడు మనము వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు సో నెల్లూరు నుంచి. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి జాతకం చూడండి ఒకసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జ్యోతిష్య బలం కూటమి తరపు నుంచి అభ్యర్థి వారు పోటీ చేస్తున్నారండి. వారికి రాజకీయ రంగంలో పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకంలో చూడాలండి మాత్రం సబ్కా మాలిక్ ఏకాయనంటూ అన్నింటిలో వారికి మాత్రం కలిసి వచ్చినట్టు అవుతుంది కానీ చివరి టైంలో మాత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. వారికి మాత్రం కలిసి వచ్చినా రాకపోయినా మాత్రం చివరి వరకు మాత్రం ఆ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి, రాజకీయ యోగం గురించి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉందండి వారి జాతకంలో. కానీ విజయసాయిరెడ్డి యోగ బలం నుంచి మాత్రం వారు ఓటమి పాలయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటే కూడా ఇక్కడ ఆ వైసీపీ పార్టీ అధినేత చాలామంది చెప్తూ ఉంటే, జగన్ గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఆ టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తానని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో ఆ అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం ఒక గారి ఆ జ్యోతిష్యం చూద్దాం అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఇక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురూజీ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది చెప్పండి. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి ఆ టి భరత్ గారి, వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశా యోగ బలం కలిసి వస్తా రాధా రాజకీయ రంగంలో వారి జాతకంలో చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శిరిడి సాయిబాబు వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చేసిన వారు, రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి, ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ తీసుకునే అవకాశం ఉంది కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు ఆ టీడీపీ అభ్యర్థి ఆ చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాం. సో ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం హోడా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం
నాలుగున్నర దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ ఐదారు సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది సావరి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురవుతూనే ఉంటాయండి అధికార పక్షం నుంచి. పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి ఆర్ చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే, సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగు అడుగున అడ్డంకులు ఉంటాయి కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం.